ప్రీ రిలీజ్ ప్రమోషన్స్ అంటే మామూలుగా సినిమా రిలీజ్ అయిన తర్వాత రిజల్ట్ బట్టి కానీ, సినిమా రిలీజ్ అయిన తర్వాత డెస్పరేషన్ బట్టి కానీ ఎక్కువ ఊర్లు వెళ్ళి చూడండి సినిమా బాగుంది బాగుంది అని చెప్పడం జరుగుతుందండి. కానీ మేము ఈ సినిమాకి నాకు తెలిసి బంబోలేనాథ్కి బిఫోర్ రిలీజ్ తిరిగినంతగా నేను నాకు తెలిసి ఏ సినిమా తిరగలేదండి. ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఎవరు ఖాళీ ఉంటే వాళ్ళు వెళ్తున్నాం. నవీన్ వచ్చారు లాస్ట్ టైం, ఈసారి అంటే నిన్న వైజాగ్, అమలాపురం, కాకినాడ, రాజమండ్రి నాలుగురులు వెళ్ళొచ్చాం. అక్కడ లోకల్ కాలేజీల్లో ఫెస్టివల్ జరుగుతున్నప్పుడు వాళ్ళని వెళ్ళి కలిసి రావడం జరిగింది. అండ్ ట్రైలర్ అది చూపించి పిల్లలు బాగా ఎక్సైట్ అయ్యారు, స్టూడెంట్స్ అందరూ కూడా. అంటే బాగా యూత్ఫుల్ ఫిల్మ్ ఇది, బాగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సినిమాలో. సో ఎక్కువగా ప్రైమరీగా కాలేజ్ క్రౌడ్ని టార్గెట్ చేయడం జరిగిందనమాట. సో చాలా ఎక్సైటెడ్గా ఉంది. అండ్ ఆడియన్స్ కూడా అంటే మాకు వస్తున్న రెస్పాన్స్ కూడా చాలా పాజిటివ్గా ఉంది సాంగ్స్ కానీ ట్రైలర్ కానీ. సో ఫెబ్ 27న మంచి రిలీజ్తో మీ అందరి ముందుకు వస్తున్నాం. సో దయచేసి థియేటర్లో మాత్రమే చూడండి బంబోలేనాథ్. విర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్, మీ సపోర్ట్ మాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్. హలో ఎవ్రీవన్, అందరికి నమస్కారం. బంబోలేనాథ్ ఫెబ్ 27కి గ్రాండ్గా రిలీజ్ అవుతుంది ఫ్రమ్ ద మేకర్స్ ఆఫ్ కార్తికేయ. కార్తిక్ వర్మ డైరెక్టర్గా అండ్ నవదీప్, నేను, పూజా జవేరి, ప్రదీప్. సో అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ అండ్ కామెడీతో మీ ముందు 27 ఫెబ్కి వస్తున్నాం. సో వీ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్. యాజ్ నవదీప్ టోల్డ్, ప్రమోషన్స్, ప్రీ ప్రమోషన్స్ బాగా చేసాం. కాలేజెస్ వెళ్ళాం, ఫెస్ట్కి వెళ్ళేసి స్టూడెంట్స్ ఇంట్రాక్ట్ అయ్యాం. సో ఫెబ్ 27 బంబోలేనాథ్. సో బీ రెడీ ఫర్ ద చేజ్. సో వీఆర్ కమింగ్. సో విషెస్ అండ్ సీ ద ఫిలిం ఇన్ థియేటర్స్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఫైనలీ ఫెబ్ 27 మీ ముందుకు రాబోతుంది బంబోలేనాథ్. సినిమాకి ఎంత కష్టపడ్డామో రిలీజ్కి ప్రమోషన్స్కి అంతే కష్టపడ్డామండి. అండ్ ప్రొడ్యూసర్ నేను చాలా లక్కీ ఇలాంటి ఆర్టిస్ట్ని దొరకడం. చాలా సపోర్ట్ చేసి అంటే వాళ్ళు పర్సనల్ టైమ్ని పక్కన పెట్టుకుని మాకోసం అంత కష్టపడి, లేదండి నిజం చెప్తున్నాను, చాలా అంటే చాలా కోఆపరేట్ చేశారండి. ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడికంటే అక్కడ, అప్పుడప్పుడు కారుల్లో, అప్పుడప్పుడు ఆటోల్లో కూడా తిరిగేశారండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ నవదీప్ గారు, నవీన్ గారు అండ్ ప్రదీప్, పూజ, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫైనల్గా అండ్ నిజంగా ప్రొడ్యూసర్ గారికి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలండి. నా 12 ఇయర్స్ కల ఇది ఆయన వల్ల నెరవేరబోతుంది. ఆయన, శ్రీకాంత్ గారు ఎప్పటికీ రుణపడి ఉంటాను. చాలా కష్టపడుతున్నారండి ప్రమోషన్స్కి కానీ రిలీజ్కి కానీ. సో హోప్ఫుల్లీ పాజిటివ్ రిజల్ట్ వస్తుందని అనుకుంటున్నాను. అలాగే మా సంస్థ నుంచి కార్తికేయ వచ్చింది, ఆయన కో ప్రొడ్యూసర్గా. నేను అందరికీ నమస్కారం అండి. ఫైనలీ బంబోలేనాథ్ ఇస్ రిలీజింగ్ ఆన్ 27th of Feb. ఎస్, దే ఆల్ సెడ్ వీ హావ్ వర్క్డ్ అ లాట్, వీ హావ్ వర్క్డ్ హార్డ్ అండ్ వీ హావ్ ఎంజాయ్డ్ ఆల్సో. ఐ హోప్ యూ ఆల్సో ఎంజాయ్ ద మూవీ. పీపుల్ హూ లవ్ అన్యూజువల్ కైండ్ ఆఫ్ మూవీ, ప్లీజ్ కమ్ అండ్ వాచ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ అస్. 27th Feb, చేజ్ బిగిన్స్. థ్యాంక్ యూ. మంచి థియేటర్స్ అన్నీ ప్రొవైడ్ చేశారు గీతా వాళ్ళు, బన్నీవాస్ గారు దీనివల్ల. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్ అండి. కార్తికేయ ఎలా సపోర్ట్ చేశారో ఈ మూవీ కూడా అలాగే సపోర్ట్ చేస్తారండి. ఇది ఒక డిఫరెంట్ జోనర్ అండి. సో ఎక్స్పెక్టేషన్స్తో అయితే వెళ్ళకండి, బట్ డెఫినెట్గా మీ దాని తాలూకు తగ్గట్టు ఈ మూవీ ఉంటుందండి. మీ ప్రతి రూపాయి డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేసి వస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్కి నాకు నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే చాలా మెల్లగా మాట్లాడారు. ఇంకోసారి 27 ఫెబ్ అని గట్టిగా చెప్తారన్న. 27 ఫెబ్ రిలీజ్ అండి.